ఘోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఆర్థికంగా అడకత్తెరలో బ్రిటన్ అనే అంశం గురించి తెలుసుకుందాం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా భారతీయ మూలాలున్న రిషి సునాక్ పదవిని చేపట్టకముందు లిస్ట్రస్ కేవలం నలభై ఐదు రోజుల పాటు మాత్రమే ప్రధానిగా కొనసాగలిగారు గత రెండు నెలల కాలంలో బ్రిటన్లో ముగ్గురు ప్రధానులు మారారు ఇటువంటి పరిస్థితి ధనిక దేశాలలో అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యాలు అనబడే వాటిలో చూడడం మరి ఈ దుస్థితి బ్రిటన్కి ఎందుకు దాపురించింది ఈ కారణాల్లోకి పోయే ముందు కొత్త ప్రధాని సునాకైనా నిలదొక్కుకోగలడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది దీనికి జవాబుగా గార్డియన్ పత్రిక మూడు అంశాలను ముందుకు తెచ్చింది ఒకటి నిన్నటి ప్రధాని లిస్ట్రెస్ ఏ సమస్యలను అయితే ఆర్థిక రంగంలో ఎదుర్కొన్నారో అవే సమస్యలు నేడు సునాక్ ముందు అలాగే అపరిష్కృతంగా నిలబడి ఉన్నాయి సునాక్ తాలూకు కన్జర్వేటివ్ పార్టీ వారే ఆయనను ప్రజల మద్దతుతో ఎంపికైన ప్రధానిగా చూడటం లేదు పైగా కన్జర్వేటివ్ పార్టీలోని అనేక మంది అభిప్రాయం ప్రకారం పార్టీని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లగలగటం కష్టమైపోతోంది ఇది పరిస్థితి వీటన్నిటికీ మూలం అపరిష్కృతంగా ఉండిపోయిన ఆర్థిక సమస్యలు బెడిసి కొట్టిన లిస్ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తాలూకు సారాంశం ఏమిటంటే ఆ దేశంలో అమలు జరుగుతున్న ఆర్థిక విధానాల లోపాన్ని పట్టిస్తాయి ఆ బడ్జెట్లోని కీలక అంశాలు బ్యాంకర్లు పొందగల బోనస్ మొత్తం పరిమితిని పెంచేయటం కార్పొరేట్ ట్యాక్సులను తగ్గించటం ఈ చర్యలు ఇప్పటికే భారీ బోనసులు పొందుతున్న బ్యాంకర్లకు బ్రిటన్ కార్పొరేటర్లకు మాత్రమే లాభం కలిగించేవి ఈ చర్యలతోనే బ్రిటన్ పురోగతిని సాధిస్తుందని లిస్ట్రెస్ అభిప్రాయాల సారాంశం కానీ ఆమె ఆలోచనలను కడకు ఆ దేశం తాలూకు ఫైనాన్స్ మార్కెట్లు కూడా తిప్పికొట్టాయి ఈ ఆలోచనలు కేవలం లిస్ట్రెస్ని మాత్రమే కాదు అవి ఆ దేశంలో మొదలై నేడు ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతోన్న ఉదారవాద సంస్కరణల ఆత్మగా ఉన్నాయి జనం కింది వర్గాలకు కాకుండా పై వర్గాల వారైన ధనికులు కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు ఇస్తే ఆర్థికాభివృద్ధి మరింత బాగా జరుగుతుందని ఈ వర్గాల పెట్టుబడుల వల్ల ప్రజలకు మరింతగా ఉపాధి కల్పించబడుతుందని ఈ విధాన సారాంశం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభైలలో ఆరంభమైన ఈ ప్రపంచీకరణ విధానాలు సంక్షోభాలు లేని ఆర్థిక వ్యవస్థ కోసం ప్రజల కొనుగోలు శక్తి బాగుండటం అనే అంశాన్ని విస్మరించాయి ఈ విధానాలతో పాటుగా రంగ ప్రవేశం చేసిందే ద్రవ్యలోటు ఉండటం తప్పనే ఆర్థిక సిద్ధాంతం ఒక దేశ ప్రభుత్వం తాలూకు ఖర్చులు దాని ఆదాయం కంటే ఎక్కువగా ఉండరాదనే దీని అర్థం దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని అంటున్నారు దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలని ఖర్చులను తగ్గించుకోవాలని బోధిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో లాగానే బ్రిటన్లో కూడా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై రాను రాను కోతలు పెరిగిపోతున్నాయి మరో ప్రక్కన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరిట బ్రిటన్ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతోంది ఫలితంగా ఆర్థిక వృద్ధి రేటు కూడా మందగిస్తోంది అంటే ద్రవ్యోల్బణం అదుపుకు వడ్డీ రేట్లు పెంచితే అది అసలకే ముప్పు తెచ్చి ఆర్థిక వృద్ధి రేటును దిగజారుస్తుందన్నమాట ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోతోంది ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలాగానే బ్రిటన్ కూడా ఈ ద్రవ్యోల్బణం వృద్ధి రేటు పతనం అడకత్తెలలో చిక్కుకుంది అంటే వృద్ధి రేటు పడిపోయి నిరుద్యోగం పెరిగిపోతోందని తిరిగి మరలా వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపనల రూపంలో డబ్బును చేస్తే రెండో ప్రక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది అలాగని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంపుదల వంటి డబ్బు చలామణిని తగ్గించే చర్యలు తీసుకుంటే వృద్ధి రేటు మరలా తక్షణమే పతనమవుతోంది నిజానికి ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం అదుపు పేరిట బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం ప్రజలను ధరల పెరుగుదల నుంచి కాపాడేందుకు కాదు ప్రధానంగా షేర్ మార్కెట్లలోని ఫైనాన్స్ పెట్టుబడిదారుల మదుపుల తాలూకు విలువను కాపాడటం కోసం అంటే ఒక ఫైనాన్స్ పెట్టుబడిదారుడు షేర్ మార్కెట్లో వంద పౌండ్లు పెట్టుబడి పెట్టి దానిపై మరో పది పౌండ్లు లాభం సంపాదిస్తే గనుక ఈ అసలు ప్లస్ లాభం నూట పది పౌండ్లు తాలూకు సంపూర్ణ ఫలితం అతనికి దక్కాలంటే పౌండ్ కరెన్సీ విలువ కాపాడబడాలి ఆయా దేశాలలోని జనం తాలూకు ప్రయోజనాలు వారిపై పడుతున్న ధరాభారానికి పరిష్కారం అనేవి కేవలం ముసుగులు మాత్రమే అందుచేతనే ప్రస్తుతం నిరుద్యోగం పెరిగి ధరలు పెరిగిపోయి సతమతమవుతున్న జనాన్ని ఆదుకునేందుకు ఆర్థిక ప్రణాళికలను రూపొందించే బదులు ప్రస్తుత బ్రిటన్ ప్రభుత్వం కార్పొరేట్ రాయితీలు ఇచ్చి సమస్యను పరిష్కరింపజూస్తోంది రిషి సునాక్ కూడా కొద్దిపాటిగా ప్రజలకు కొన్ని రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేసినా స్థూలంగా కార్పొరేట్ అనుకూల చట్టం నుంచి ఆయన కూడా బయటకు రాలేడు అంతిమంగా అది సునాకైనా మరొకరైనా ఈ కార్పొరేట్ షేర్ మార్కెట్ అనుకూల చట్టం నుంచి బయటపడలేనంతకాలం సమస్యలు పరిష్కారం కావు రష్యా విప్లవ నేత వ్లాదిమిర్ లెనిన్ బోధించిన విప్లవ పరిస్థితి గురించిన మూడు అంశాలలోని ఇక్కడ గమనించి తీరాలి ఒక దేశంలో విప్లవాత్మక మార్పునకు పరిస్థితి ముంచుకొచ్చిందంటానికి ఒక ప్రధాన తార్కాణం ఆ దేశంలోని పాలక వర్గం ఇక ఎంత మాత్రమూ పాత పద్ధతుల్లో పరిపాలించలేకపోవడం ప్రస్తుతం ప్రపంచమంతటా జరుగుతోంది ఇదే వివిధ ప్రభుత్వాలు నయా ఉదారవాద సంస్కరణల ఊబిలో కూరుకుపోయి ద్రవ్యోల్బణం వృద్ధిపతనం అడకత్తెరకు పరిష్కారం చూపలేక ఒకదాని తరువాత ఒకటిగా సంక్షోభంలోకి పోతున్నాయి ఈ చట్టాన్ని బద్దలు కొట్టనంత వరకు ఏ దేశంలోని ప్రజలకు స్థిమితం ఉండదు పాలకులకు స్థిరత్వం ఉండదు ఈరోజు మనం ఆర్థికంగా అడకత్తెరలో బ్రిటన్ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే పంతొమ్మిదిన్నర కోట్ల వ్యూస్ సాధించి ఇరవై కోట్ల వ్యూస్ కు పరుగులు ఇ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ available on Google Play Store and subscribe to the channels.